దాత్రేయం మహాత్మా వరదం భక్తవత్సలం హరం వందే స్మతృగా దాం దాత్రేయా తెలుగు వన్న ప్రేక్షకులు డిసెంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష తదియ గురువారం ఈరోజు తదియ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జన్ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఏడు నిమిషాల వరకు మధ్యాహ్న దుర్ముహూర్తం సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలకి ఈరోజు అమృత గడి వెళ్ళావు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఒక నిమిషం వరకు కూడా ఉదయం శుభ సమయం సాయంకాల శుభ సమయం మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు కూడా సాయంకాల శుభ సమయం ఈ రోజు ప్రదోష సంకట హరి చతుర్థి అట్ల తద్దీ వ్రతం చేయాలి అట్ల తద్దీ నోము నోచుకుంటారు వేళ చక్కగా విశేషమైనటువంటిదిగా మనకి చెప్పబడుతుంది అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో పదిహేడవ రోజు కాబట్టి ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలివి పరులింట్లో భూజించడం ఎవరైనా ఇచ్చినవి భూజించడం ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు ఔషధాలు దానంగా ఎవరికైనా మెడిసిన్స్ కానీ ఆయుర్వేదాన్ని ఇంగ్లీష్ సంబంధించి మెడిసిన్స్ ఉంటే దానంగా ఇవ్వాలి రోగులకి అశ్విని దేవతల్ని ఆరాధించాలి ఓం అశ్విన్యో వైద్యదే వైద్య ఓం అశ్విన్యో వైద్యదే నమ కార్తీక దామోదరాయ దామోదరా అని కనుక ఎవరైతే హోమం చేస్తే సర్వ వ్యాధి నివారణ కలిగే ఆరోగ్యం సంపూర్ణంగా కలిగే అవకాశం ఈ కార్తీక మాసం నిత్య హోమం వల్ల కలుగుతుంది తరియా గురువారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం సంకష్ట అరచతుర్ది కాబట్టి సంకట అరచతుర్ సందర్భంగా గణపతిని ఆరాధించి తరించండి